ఎమ్మెల్యే టికెట్స్ ప్రకటించి నెల రోజులవుతున్నా అక్కడ బీఆర్ఎస్ లో అసమ్మతులు తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయట సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరవుతున్నారట చాలినంత టైం దొరకడంతో కొందరు ఆశావహులు రెబల్స్ గా బలిలో దిగేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారట ఎక్కడుందా పరిస్థితి స్టోరీ అందరికంటే ముందే అభ్యర్థుల ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల సమర సంఖ్యం పూరించింది బీఆర్ఎస్ ఈ క్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో సిట్టింగులందరికీ సీట్లు దక్కాయి పార్టీ ప్రాతినిధ్యం లేని సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్కు అవకాశం దక్కింది అయితే ఈసారి సిట్టింగ్ సీట్లలో అసమ్మతి పెళ్లిబుక్తోంది కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మారుస్తారని ఊహాగానాలు వచ్చినా అది జరగకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్నారట ఆశావోలు ఒక్క ఆందోళన తప్ప మిగతా అన్ని చోట్ల అసమ్మతి అసంతృప్తి బయటపడుతూనే ఉంది లిస్ట్ వచ్చేదాకా పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు ఇక టికెట్స్ రావని తేలిపోయిన తర్వాత ఒక్కసారిగా స్వరం పెంచారట పటాన్చేర్ మహిపాల్ రెడ్డికే తిరిగి ఇవ్వడంతో టికెట్ ఆశించిన నీలం మధు రెబల్ గా పోటీ ఆయన అనుచరులు కార్యకర్తలు రోజు ఆందోళనలు చేస్తున్నారట నీలం మధుకే టికెట్ ఇవ్వాలంటూ పటాన్చేర్ నుంచి బీరంగూడలో ఉన్న మల్లన్న ఆలయం వరకు ర్యాలీ తీశారు కేటీఆర్ కు సన్నిహితుండంటూ ప్రచారం చేసుకుని టికెట్ వస్తుందని ఆశించారు మధు ఇక సంగారెడ్డిలోనూ అదే పరిస్థితి ఉందంట జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టికెట్ రావడంతో అప్పటి వరకు ఆశించిన నేతల్లో పులిమామిడి రాజు బీజేపీలో చేరగా ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్య మాత్రం పార్టీలోనే ఉంటూ అసమ్మతి పాట పాడేస్తున్నారు జహీరాబాద్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్యరావుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది కార్యకర్తలను పట్టించుకోవడని గుర్రుగా ఉంది కేడర్ అయినా ఆయనకి టికెట్ ఇవ్వడంతో సొంత పార్టీ నాయకులే నిరసన స్వరం వినిపిస్తున్నారు మరోవైపు ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి పార్టీలో చేరిన ఏర్పుల నరోకి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చి బుజ్జగించగా మరో నేత ఢిల్లీ వసం తన ఆవేదనను భజన రూపంలో వినిపించారట మూడు రోజుల పాటు భజన కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై పునరాలోచించాలని కోరారట నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఒంటెద్దు పోకళ్లను భరించలేకపోతున్నామని అంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు ఈసారి ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలకు సీక్రెట్ గా సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రచారం నడుస్తోంది ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అసమ్మతులు స్వరం పెంచుతున్నారు అధినాయకత్వం దీన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి